నమస్కారం డాక్టర్ కిరణ్ హెరు గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ సో చాలా చెప్పున్నారు మీరు అండ్ నంబరింగ్ కి సంబంధించినటువంటి ఎవరెవరి క్యారెక్టర్ ఏ విధంగా ఉండొచ్చు అండ్ దాంతో పాటు ఆన్ ఆన్ యావరేజ్ చూసుకుంటే దాని మీద స్టడీస్ ఇలా చెప్తున్నాయి ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అండ్ యాక్సిడెంటల్ నెంబర్స్ ఎక్కువగా ఏమి ఉంటాయి అండ్ లక్కీ నెంబర్స్ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం వస్తారని ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని మరి పెడుతూ ఉంటారు మీరు సో ఈ వీడియోలో కొంతమంది పొలిటికల్గా అడగడం జరిగిందండి అంటే ఏపీ పాలిటిక్స్ ప్రకారం కనుక చూసుకుంటే టీడీపీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనం యాక్చువల్గా చెప్పాలంటే టీడీపీ సంఖ్యా బలం పదహారు వస్తుంది తెలుగుదేశం పార్టీలో పదహారు అక్షరాలు ఉన్నాయి ఇదే పదహారు ఉన్న ప్రజారాజ్యం పార్టీ సిక్స్టీన్ తొందరగా డౌన్ అయిపోయింది చంద్రబాబు అనే పేరులో విపరీతమైన శక్తి ఉంది చంద్రబాబు గారికి చంద్రబాబు నాయుడులో పదహారు లక్షలు వచ్చేస్తాయి మళ్ళీ సిక్స్టీన్ టాప్కి వెళ్ళి మళ్ళీ డౌన్ అవ్వడం మళ్ళా టాప్కి వెళ్ళి మళ్ళీ డౌన్ అవ్వడం సో నాన్నగారు టూ థౌజండ్ మన రీసెంట్ ఫోర్టీన్ ఎలక్షన్స్ అప్పుడు ముందే ప్రిడిక్ట్ చేశారు మా సిస్టర్ యూఎస్ నుంచి చంద్రబాబు గారు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది సో మ్యాక్సిమం పేపర్స్ చంద్రబాబు చంద్రం పడినాక పవర్ బాగా పెరిగింది ఒక పీరియడ్లో బాబు బాబు ఎక్కువ వాడారు ఆయన సీఎం రెండుసార్లు సీఎం చేసినప్పుడు నాలుగు లక్షల పేరు వాడితే రాహు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో పార్టీ స్థాపించిన మెయిన్ మన నందమూరి తారక రామారావు గారి పేరులో నంబర్స్కి ఈ నంబర్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ సో ఆయన పీరియడ్ తీసుకుంటే ఎయిట్ మంత్స్లోనే బంపర్ మెజారిటీతో దే రాష్ట్రం అంతా కూడా ఒక స్వింగ్ తీసుకొచ్చారు ఆయన రాజకీయాలను తెలియని వాళ్ళకి రాజకీయాలు నేర్పించారు ఆయన అంతకుముందు ఎవరు పీఎం ఎవరి సీఎం జనం తెలిసేది కాదు ఎయిటీ త్రీ తర్వాత ఒక మంచి ఊపు సో ఇక్కడ ఏమైందంటే రామారావు గారికి ఆగస్ట్ మంత్ కొంచెం నెగిటివ్ మంత్ అది ఓకే సో ఎంత బలవంతుడైనా దుర్యోధ కూడా తొడలో కొంచెం వీక్నెస్ ఉన్నట్టు ఆగస్టులో కొంచెం అతనికి కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఆగస్ట్ మంత్ ఈ థర్టీ వన్ డేస్ కూడా లాంగ్ జర్నీస్ చేయకుందా ఎక్కువ వెహికల్ డ్రైవ్ వాళ్ళు చేయకుందా సో చెప్పాలంటే ఎన్టీ రామారావుకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎన్టీ రామారావు గారికి టీడీపీ పార్టీ సిక్స్టీన్ నంబర్ కూడా చాలామందికి పడుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ యాంటీ బిలిగేట్స్ గారి పేర్లో కూడా ట్వంటీ ఫైవ్ ఉన్న ఒక సిక్స్టీన్ ఉంది హీరో నాగార్జున గారి పేరులో కూడా ట్వంటీ ఫైవ్ ఉంది ఒక సిక్స్టీన్ ఉంది వీళ్ళు కొంచెం దాన ధర్మాలు చేస్తే నెగిటివ్ పోతుంది అందుకే బిల్గేట్స్ గారు బాగా దాన ధర్మాలు చేస్తారు ఎన్టీ రామారావు గారికి పర్ఫెక్ట్ మ్యాచ్ టీడీపీ ఆర్ తెలుగుదేశం పార్టీ సెకండ్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ట్వంటీన పుట్టారు ఆయన ట్వంటీ ఎయిట్న పుట్టారు సో ట్వంటీ ఎయిట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అది చంద్రబాబు గారు ఏమో ట్వంటీన పుట్టారు ఆగస్ట్ అధిపతి సూర్యుడు సూర్యుడుకి చంద్రుడు ఆయన ఉంటే ఈనుడు ఈ ఉంటే ఆయనడు కాబట్టి ఆగస్టు నెల ఫ్యామిలీ మొత్తం జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీస్ చేయకూడదు సో వీళ్ళంతవరకు దాన ధర్మాలు చేసే వరకు వాళ్ళకి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది సో చూసుకుంటే ఆగస్ట్లో ఒక సంక్షేమం ఎన్టీఆర్ గారు ఎయిటీ ఫోర్లో ఫేస్ చేశారు అలా నైంటీ సిక్స్లో ఒకరు ఫేస్ చేశారు సో రీసెంట్గా చూస్తే మొన్న ఆగస్ట్ ఫస్ట్ ఉమామహేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి చిన్న కూతురు సో ఉమామహేశ్వరి పేరులో ట్వంటీ సెవెన్ నెంబర్ ఉంది దీన్ని పెండులం నంబర్ అంటారు పైకి తీసుకెళ్తుంది కిందకి తీసుకొస్తుంది ఇదే నంబర్ ఉదయ్ కిరణ్లో సుశాంత్ సింగ్లో కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్లో ఈ నెంబర్ ఏం చేస్తుందంటే బాగున్నప్పుడు టాప్లో ఉంటారు కదా అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు డౌన్ అయినప్పుడు ఆ పాతవన్నీ నిమరేసుకుంటూ ఉంటారు డౌన్ అయినప్పుడు మనసు బాగా ఖాళీ ఉండదు ఒక్కసారి కాకుండా రోజుకి లక్షలసార్లు అవే పాత చెడు జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ ఉంటారు అప్పుడేమనిపిస్తుంది అంటే ఈ లైఫ్ ఎందుకు అనిపిస్తుంది ట్వంటీ సెవెన్ నంబరు ఉదయకీరని అలాగే చేసుకున్నాడు సూసైడు చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటే వాళ్ళు ఒకప్పుడు టాప్లో ఉంటారు అంటే ఆర్థిక డౌన్ అనేది కాదు పెండ్లో ఉన్న మరి ఏం చేస్తుందంటే ఆఫ్టర్ ఫార్టీ డిప్రెషన్ ఎక్కువ ఇస్తుంటుంది ఫ్యామిలీ అంతా కలిసి మోటివేట్ చేస్తే తప్ప బయట రాలేరు బా చాలామంది ఈ ట్వంటీ సెవెన్ మెయిన్గా లేడీస్ ది గో ఫార్ సూసైడ్ అబ్బాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేయరు లేడీస్ ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ బాధల్ని ప్రేమను మాత్రమే పంచుతారు కానీ బాధలు దాచుకుంటారు గుండెల్లో దానివల్ల ది కమ్ అవుట్ ఆఫ్ ద నెగిటివ్ జోన్ డిప్రెషన్ జోన్ సో మొన్న ఆగస్ట్ ఫస్ట్ ఆమె డిప్రెషన్ సూసైడ్ చేసుకోవడం చాలా నందమూరి ఫ్యామిలీకే కాదు దే ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి వేసింది నేను కూడా చాలా బాధపడ్డాను అమ్మాయి ఆ ఎందుకు చేసుకుంది అంటే మీరు పెద్దవాళ్ళు పెద్ద ఫ్యామిలీ అందరికీ మీరు మోటివేషన్ ఇవ్వాలి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటారా డిప్రెషన్ అంటారా ఇట్స్ బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ డిప్రెషన్ సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ సో జానకి రామ్ గారు కూడా యాక్సిడెంట్లు చనిపోవడము ఈవన్ హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారికి ముందు రథసారది అవునవును ఆయన కూడా ఆగస్టులో చనిపోవడము ఇద్దరు తండ్రి కొడుకులు కూడా నల్గొండ రోడ్లోనే చనిపోవడం చాలా అసలు చెప్పాలంటే పెద్దలోటి హరికృష్ణ గారు సో ఆయన కూడా ఆగస్టు చనిపోవడము సో నైంటీస్లో మళ్ళీ ఎన్టీఆర్ ఆగస్ట్ ఆగస్టు సంక్షోభం రావడం చాలామంది అడుగుతుంటారు నన్ను సార్ ఎందుకు ఆగస్టులో ఇలా అవుతుంది అంటే ఇప్పుడున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ట్వంటీన పుట్టారు పుట్టారు ఏప్రిల్ ఆయన ఆయనకి ఆగస్టులో ఎక్కువ నెగిటివ్ ఉంటుంది సో ఆగస్టులో పార్టీ కూడా ఎదురు దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటుంది ఆయన ఎంత కష్టపడి ముందుకెళ్ళినా చెప్పాలంటే చాలా పోరాడుతున్నారు ఆయన బట్ నెగిటివ్ ఎక్కువ ఉంటుంది పాజిటివ్స్ కన్నా ఈ ఆగస్టులో ఏపీలో నెక్స్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు సార్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తీసుకుంటే సింగిల్గా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో దిగితే సీట్లు పెరుగుతాయి కానీ సీఎం అయ్యే ఛాన్స్ తక్కువ ఓకే సో అతను పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి కలుసుకుంటే టఫ్ ఫైట్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఒంటరిగా ముగ్గురు మనం జగన్ గారిని చంద్రబాబు గారిని పెట్టుకుంటే టఫ్ టా ఫర్ చంద్రబాబు గారు ఎందుకంటే ఈస్ గ్రోయింగ్ ఇన్ ఏజ్ బట్ ఫైటింగ్ స్పీడ్ వదలలేదు అవును లోకేష్ గారి పేరులో రివర్స్ నెంబర్ ఉంది ఆయన ఎంత ముందుకెళ్ళినా వచ్చే నెంబర్ ఉంది చంద్రబాబు గారి పేరులో థర్టీ టూ నెంబర్ ఉంది స్టార్ నెంబర్ ఉంది సో థర్టీ టూ నెంబర్ ఉన్నదాడు టెండూల్కర్ ముషరఫ్ యాసరఫత్ బోరఖమోమా విరాట్ కోహ్లీ అంత థర్టీ టూ సే ఇస్ అ స్టార్ బట్ పక్కన ఉన్న సోల్జర్స్ వీక్గా ఉన్నారు అండ్ చంద్రబాబు నాయుడు పెడితే సిక్స్టీన్ నెంబర్ వస్తుంది ప్రపంచంలో ఎవరైనా సరే సిక్స్టీన్ లెటర్స్లో పేరు ఉంటే ఎంత పైకి వెళ్ళినా ఒక ఘోరమైన కొలాబ్స్ ఓన్లీ చంద్రబాబును వాడితే ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది నాయుడు కట్ చేసుకోవాల్సి ఉంటుంది థర్టీన్ నంబర్ సిక్స్టీన్ లెటర్స్లో సూర్యుడు శుకుడు కలయికలో ఆయన హెల్త్ పాడు చేస్తాయి ఇన్స్పైట్ ఆఫ్ వెరీ స్ట్రిక్ట్ డైట్ ఆయన ఫాలో అవుతారు ఎక్సర్సైజ్ చేస్తారు అన్నీ చేసినప్పటికీ నెగిటివ్ బాడీలో పెరుగుతూ ఉంటుంది సో హెల్త్ ఫ్యాక్టరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ సిక్స్లో వరల్డ్ ట్రేడ్ లాగా కూలిపోయింది నాన్న పెద్ద బిల్డింగ్ కరోనాలో బుడ్డా వెళిది నాలుగు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఈ వాస్ కీల్డ్ బై నక్సలైట్స్ సిక్స్టీన్ లెటర్స్ ఐఏఎస్ ఆఫ్ జగన్నాథ పా అంద వాట్ ఇన్ యూపీ సో సిక్స్టీన్ అనేది ప్రమాదకరం పార్టీలో పదహారు ఉంది ఈన పేరులో పదహారు ఉంది కాబట్టి ఆ నాయుడు అవాయిడ్ ఎక్కడ పడి నేను చంద్రబాబును మాట్లాడుతున్నా ఇట్లా ప్రజెంట్ చేసుకుంటే పాజిటివ్ పెరిగి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బట్ యాజ్ ఇట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉన్నాం మనము టఫ్ ఫైట్ ఫర్ హిమ్ అండ్ జగన్ ఈజ్ లీడింగ్ బై మోర్ దెన్ టెన్ పర్సెంట్ నో ఎందుకంటే జనాలు నాడు ఎలా ఉందంటే అప్పర్ టాప్ పీపుల్ చాలా మంది ఉంటారు విలేజ్ లెవెల్లో తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ పీపుల్ నంబర్స్ జగన్ నగర్ నంబర్స్కి అట్రాక్టింగ్ ఉన్నాయి సిక్స్టీ అనేది హ్యూజ్ ఈ సిక్స్టీ ఖచ్చితంగా పోలింగ్ ఉత్కెళ్ళి ఓట్లు వేస్తారు చాలా బిజీగా ఉన్న బిజినెస్ మెన్లు పెద్ద పెద్దవాళ్ళు ఎంతమంది ఓటేస్తారని చెప్పలేము మనసులో ఉన్నప్పుడు బౌలింగ్లు పడే వరకు సో అక్కడ అట్రాక్షన్ పవర్ ఉంటుంది మనం వెళ్ళి ఓట్ వేయాలి వేయాలి అనే వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఆయనకు అనుకూలంగా ఉంది ప్రజెంట్ ఓకే సో చంద్రబాబు గారి పార్టీకి అతనికి ఆగస్టులో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే మొన్న కూడా ఒక బోట్ ధర చిన్న ప్రమాదం జరిగింది తప్పించుకున్నారు ఇలా ప్రమాదాలు వెంటాడుతూ ఉంటాయి సిక్స్టీన్ లెటర్స్లో ఇట్స్ ఇట్స్ నెంబర్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్ దగ్గర వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోవాడు కూడా ఉంటుందన్నమాట సిక్స్టీన్ లెటర్స్ వల్ల ఈయన మంచిగా ఉన్నా ఎన్ని వాళ్ళకి సర్వీసులు చేసినా కూడా అతన్ని వదిలి వెళ్తుంటారు ఇంకోటి ఏమంటే ఒక బ్యాడ్ నెంబర్ ఉంది చంద్రబాబు నాయుడు అని ఎక్కువ వాడు థర్టీ త్రీ నెంబర్ ఒకటి ఉంది ఈయన ఎవరికైతే మేలు చేసి గొప్ప వాళ్ళని చేస్తాడో ఈందరు మేలు పొంది పేరు తెచ్చుకున్న వాళ్ళు పక్క పార్టీకి జంప్ అయిపోతూ ఉంటారు థర్టీ త్రీ నెంబర్ అంటే బలిపశు నెంబర్ అని ఆయన పేరులో సెవెంటీ పర్సెంట్ గుడ్ నెంబర్స్ ఉన్నా ఆ థర్టీ పర్సెంట్ బ్యాడ్ నెంబర్స్ ఆయన కింద లాగుతూ ఉంటాయి మళ్ళా ఎనర్జీ తెచ్చుకొని పైకి లేసే ఛాన్స్ ఉంది బట్ ఆ త్రీ పార్టీస్ కలుసుకుంటే ఆయనకి మంచి ఛాన్స్ అండ్ బీజేపీ బ్యాకప్ చే ఆయన బ్యాకప్ చేస్తే కొత్త ఎనర్జీతో ముందుకు వెళ్తాడు ఆయన సో ఇట్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్ అంటే ఈయనొక్కడే కాదు పక్కన వాళ్ళ ఇద్దరు వాళ్ళ మిత్రులుగా ఉంటారా దూరం అవుతారా దాన్ని బట్టి ఆయన రిజల్ట్ ఎక్కువ ప్రజెంట్ అయితే ఛాన్స్ లేదు సార్ చూద్దామండి ఏ విధంగా ఉంటుందా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు చాలామంది సార్ అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అంటే నాకే మెసేజ్లు పెడుతూ ఉంటారు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి ఏ విధంగా ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి సో దాని ప్రకారం అడుగుతున్నాను అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మోర్ టైం తీసుకొని మరీ కేర్ తీసుకొని మరీ పెడుతూ ఉంటారు సో ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఎలా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మన చిన్నపిల్లలు చాలామంది డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫోన్లో ఉన్న నంబర్స్కి కాల్ చేసి తీసుకుంటున్నారు కొంతమంది అడుగుతున్నారు అసలు ఈ పేర్లు ఏముంది అని నేనేమంటే వన్ మంత్ బేబీ టూ మంత్ బేబీ తీసుకుపో నేను ఒకరు పెట్టారు పేరు చార్వి అని ఇట్స్ క్యారింగ్ డెత్ నంబర్ వన్ మంత్ బేబీ వాయిస్ కూడా ఇష్టం లేదు నాకు సార్ అపాయింట్మెంట్ తీసుకోండి ఏముందో చెప్పండి సార్ సో చిన్నపిల్లలు దయచేసి బిలో ఫైవ్ ఇయర్స్ నేను బాలజన వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి ఆ బ్యాడ్ నెంబర్స్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఇష్టం లేదు నాకు సో పెద్దవాళ్ళకి ఏమంటే మీ పేరులో ఏమో తెలుసుకోవడానికి నేను టూ నంబర్స్ ఇస్తాను పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు నేను ఇచ్చే రెండు నంబర్ వాట్సాప్ చేస్తే పేరు బాగుందా లేదా బాగున్న వాళ్ళు యు ఆర్ వెరీ లక్కీ బాగాలేన వాళ్ళకి నేను టూ ఫోన్ నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్స్లో వాట్సాప్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది బాగలేని వాళ్ళు ఎంత తొందరగా తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోవడానికి నా అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు పేర్లు మార్చేస్తారని అడుగుతున్నారు పేరులో వల్లి ఒక లెటర్ మారుస్తాను పేరు మొత్తం మార్చను నితిన్ పెట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ పేర్లో ఆరి ఈడీ వై బదులు ఆరీ డీడీ ఇచ్చినట్టు చిన్న మార్పు ఇస్తాను నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదా మీ వీడియో ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాల్లో ఉండే థ్యాంక్ యూ